हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मनमु एंतो टेस्टी टेस्टी चिकन करी एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। दानि कोसम मुंदुगा स्टोव मीद पैन पेट्टुकोनी 2 टेबल स्पून्स आयिल नी याड चेसानु। आयिल हीट एक्किन तर्वात बिर्यानी आकु, आवालु अलागे लवंगालु याड चेसानु। लवंगालु कूडा फ्राई अयिन तर्वात इंदुलोकि सन्नगा कट चेसुकुन्न आनियन्स, पच्चिमिर्चि, करिवेपाकु रेम्मलु कूडा याड चेसानु। इवि कूडा याड चेसि वीटिनि कूडा चक्कगा फ्राई चेसुकोवालि आयिल्लो। इला सिंपुल गा ईजीगा చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। బ్యాచిలర్స్ కానీ లేదా వంటరాని వాళ్ళకైతే ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది। ఈ ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ చికెన్ని యాడ్ చేసుకున్నాను। స్కిన్ చికెనే తీసుకున్నానండి, ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను। ఈ విధంగా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా కల్లుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి। ఈ విధంగా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి। అలాగే ఇందులోకి పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి। నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను, బేసిక్ చికెన్ కర్రీ బ్యాచిలర్స్ కానీ కొత్తగా కుక్ చేస్తున్న వాళ్ళకి ఈజీగా ఉండడానికి ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను। ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది। ఈ విధంగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఇలా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి చికెన్ని। ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి నేను ఒక మీడియం సైజ్ టమాటో సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను, దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ 1 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి। ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ చికెన్ని మనం కుక్ చేసుకోవాలి। ఇప్పుడే మసాలాలు ఏమీ యాడ్ చేయొద్దు, ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉండాలి అప్పటి వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత। ఇందులోకి పుదీనా రెమ్మలు కొద్దిగా యాడ్ చేస్తున్నాను, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పుదీనా ఆకులు యాడ్ చేసుకోవడం వల్ల। ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉన్న టైంలో పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని 1-2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకుందాము। ఇక్కడ చూసారా, 1-2 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ కుక్ అవుతూ ఉంది కదా, మంచి వాసన వస్తుంది, పచ్చి వాసన అంతా కూడా పోయి అల్లం వెల్లుల్లి పేస్టు। ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం। రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా। అలాగే ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, అలాగే చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసి ఇది కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకుందాము। ఇది 1 మినిట్ వరకు ఇలా కలుపుకోండి, పచ్చి వాసన అంతా పోయి కారం వాసన స్మెల్ అనేది లేకుండా ఉండడానికి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను మిక్సీకి పట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్టు, అదే మిక్సీ జార్లోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి అదే వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇందులో। ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి। ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి। యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుందాం ఫైనల్గా। ఇలా కొత్తిమీర తరుగుని యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి। కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని 1-10 నిమిషాల పాటు మూత పెట్టి బాగా కుక్ చేసుకుందాం। 10 నిమిషాల తర్వాత చూసారా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ బాగా కుక్ అయిపోయింది మీకు చికెన్ అంతా కూడా। అంతే అండి, ఎంతో టేస్టీ టేస్టీ మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు ఫైనల్గా నేను కొత్తిమీర తరుగును లైట్గా యాడ్ చేసి స్టవ్ ఆపేసుకొని దీన్ని మొత్తాన్ని సపరేట్ గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ। ఓకే ఫ్రెండ్స్, బాయ్।